yi tay 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 cái tay yi ta tay tay ta đi tay tay ta tay 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 cái tay yi tay cái tay yi tay cái tay yi tay cái tay yi đi đi tay గుతక దిమిత కదలిగిన తొందిస్తా దిమిత దిమిత అమ్మాయి బలే ఉంరా దిమిత దిమిత గిటక దిస్తా దిమిత తదిగిన తొం తదిగిన తొం తదిగిన తొం తై తై తా దిస్తై తై తా తా తై తై తా దిస్తై తై తా తా తై తై తా దిస్తై తై తా ఈ అమ్మాయిని పరిచయం చేసుకోవాలంటే ఎవరినైనా డాన్స్ స్కూల్లో చేర్పించాలి ఎవరినైనా కహనం చేర్పించేయ నిన్న ఈ వయసులోనా ఏ ఏజ్ ఓల్డ్ గాని బాడీ గోల్డ్ తెలుసా కావాలంటే సాగర్ సంగమంలో సాంగ్ పెట్టు కమలహాసన్లాగా నూతి మీదకి తకిట తకిట తందనో అని పాడతావు నువ్వు నూతి మీద ఎక్కక్కర్లేదు గోతిలోకి దూకక్కర్లేదు గానీ ఆల్రెడీ మన దగ్గర క్యాండిడేట్ ఒకడు ఉన్నాడు ఎవడాడు చెప్పను జాయిన్ చేసి చూపిస్తా మొత్తం తిన్నాడనా గట్లే తినాలా నువ్వు గిట్లే ఇయ్యాలా నేను గిట్లే అమ్మాలన్నా ఐదు వందలకి ఐస్ క్రీమ్ తినేసావా ఇంకా ఉంటా ఇంకా తినేవాడిని ముందు డబ్బులు ఇచ్చేసిరా మాలని రేపటి నుంచి 1000 రూపాయల సరుకులు తెస్తారా నాయన ఇదిగో థ్యాంక్స్ అన్న ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ వాట్ ఈ కురాడికి డాన్స్ నేర్పించాలా ఈ బాడీ చూస్తుంటే బెండయ్య బాడీలా కనిపించట్లేదే అలా అనకండి వీడికి డాన్స్ అంటే చాలా ఇష్టం నాకేం ఇష్టం లేదు మరి నీకేం ఇష్టం తినడం అంటే వీడికి తినడం కూడా ఇష్టమేనండి మీరు ఎలాగైనా క్లాసులో జాయిన్ చేసుకుని డాన్స్ లో మంగళంపల్లి బాలమురళీకృష్ణ ఎంఎస్ సుబ్బలక్ష్మి అంత గొప్పవాళ్ళని చేయాలండి వాళ్ళు డాన్స్ లో గొప్పవాళ్ళు కాదండి సంగీతంలో గొప్పవాళ్ళు ఓ సారీ అండి కంగారులో వేరే పేర్లు చెప్పబోయి వీళ్ళ పేర్లు చెప్పేశాను అరటిపళ్ళు అరటిపళ్ళు ఏ గోపి నా కట్టుబడి కొనిరా తర్వాత కొనిస్తాలేరా డాన్స్ నేర్చుకుంటే ఏం కావాలంటే అది కొనిస్తానవుగా చిన్నపిల్లడు కదండి యాక్చువల్ గా వాళ్ళ ఇంట్లో డాన్స్ అంటే చాలా ఇష్టం అండి వాడిని ఇంట్లో ముద్దుగా జూనియర్ అంటారు అని పిలుచుకుంటారండి మీరు దయ తెలిసి వాడికి డాన్స్ నేర్పిస్తే అండి ఇట్స్ ఓకే ఆ కుర్రాడికి నేను నేర్పిస్తానులేండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చేతులు ఇలా పెట్టు 1 2 3 4 5 6 7 8 చెయ్ థ్యాంక్ యూ ఓకే హాయ్ హలో ఏంటండి 10 రూపాయలు డ్రా చేస్తున్నారు ఏం చేద్దామని భలే వారండి 10 రూపాయలు అంత చీప్ గా తీసి పారేకండి దీంతో చాలా చేయొచ్చు హోటల్కెళ్ళి ఒక ప్లేట్ ఇడ్లీ తినొచ్చు పబ్లిక్ టెలిఫోన్ బూత్ కెళ్ళి 8 లోకల్ కాల్ చేసుకోవచ్చు బస్ ఎక్కి 15 కిలోమీటర్ల పైగా జర్నీ చేసేయచ్చు గుడికెళ్ళి కొబ్బరికాయ కొని దేవుడి దగ్గర కొట్టి విచిత్రమైన కోరికలన్నీ కోరుకోవచ్చు భారీకైనా లవర్కైనా ఒక 3 మల్లెపూలు కొనుక్కోవచ్చు వేసవికాలంలో దాహం వేస్తే 2 చోట్ల పెప్సీలు కూడా కొనుక్కోవచ్చు బతకడం వేస్ట్ అనిపిస్తే ఎలకల మొన్ తిని పైకి కూడా వెళ్ళిపోవచ్చు ఇంకా ఈ 10 రూపాయలతో ఏమేం చేయొచ్చు సార్ మీరు చెప్పింది చాలు మీరు వెళ్తే మేము డబ్బులు తీసుకోవాలి అలాగే వస్తానండి బాయ్ బాయ్ ఎయిర్ ఫ్రీ అమ్మాయి ఇస్తుంది యా వెళ్ళిపోతుంది ఫాలో అవ్వు ఫాలో అవడం సరే అమ్మాయిని ఎలా పరిచయం చేసుకోవాలి తెలియట్లేదు ముందు ఫాలో అయితే దేవుడే ఏదో ఒక ఛాన్స్ ఇప్పిస్తాడు ఎల్లవయ్యా బాబు అక్కడ చూడు సావిత్రి బండిలో గాలిపోయిందా నీకు ఇలా తెలుసు నువ్వు నడిచేస్తుంటే డౌట్ వచ్చింది నేను రాసి చేస్తా అక్కర్లేదు నేను ఆటోలో వెళ్తాను అచ్చ బాబోయ్ ఎవడో నడిపితే ఆటో ఎక్కుతావు కానీ సొంత బావ నేను నడిపితే బండి ఎక్కువ ఎక్కను
మరి అంత డైరెక్ట్ గా చెప్పేస్తావేంటి ఒకసారి ఎక్కొచ్చు కదా దా ఎక్కే స్టాప్ ఇట్ స్టాప్ ఇట్ ఆ దేవునికి ఛాన్స్ ఇస్తాడు అనుకుంటే గోల్డెన్ ఛాన్స్ ఇచ్చాడు ఆడెవడో అమ్మాయిని ఏడిపిస్తున్నాడు నువ్వు వెళ్ళాడు నాలుగు పీకు ఆ అమ్మాయి దృష్టిలో హీరో అయిపోతావు బ్యూటిఫుల్ గా ఇంట్రడక్షన్ జరుగుతుంది పీకటం అంటే అంత బాగా ఎల్లబాయ్ బాబు ఎల్లు పీకాన్ని ఓ నేను డ్రైవ్ చేస్తాను లేకపోతే దా నువ్వు ఇక్కడికి వచ్చి డ్రైవ్ చేయి నేను వెనకాల నుంచి పట్టుకుంటానే ఎవరు నువ్వా వదిలా అరే సొక్క కలిపోతా ఏంట్రా వదిలేది పట్ట పగిలి అమ్మాయి రోడ్డు మీద అల్లరి చేస్తావా అమ్మాయి ఎవరు చుట్టుపక్కల కనిపించడు చుట్టుపక్కల కనిపించడు కానీ రోజు మా ఇంట్లో కనిపిస్తాడు ఇంట్లోనా అవును అతను నా బావ పలువ పువ్వు లాంటి అమ్మాయికి కర్రి ముద్దు లాంటి బావుంటాడని ఎవడు ఎక్స్పెక్ట్ చేస్తాడు అసలు ఇదంతా నీ వల్లే జరిగింది ఏ వెదవ ఐడియా ఒకటి ఇచ్చావు కదా ఇప్పుడు చూడు అనవసరంగా అమ్మాయికి నా మీద బ్యాడ్ ఇంప్రెషన్ పడింది ఏం పడదు ఎందుకంటే వాళ్ళ బావంటే అమ్మాయికి ఇంట్రెస్ట్ ఉండదు లేకపోతే వాడిని కొడుతుంటే ఎందుకు ఊరుకుంటుంది ఓ పని రేపు సారీ చెప్పే వంకతో అమ్మాయితో మాట కలుపు సెట్ అయిపోతుంది సరే ఒక 100 రూపాయలు కోక్ అయిపోయింది తెచ్చుకుంటాను మధ్యలో ఇదొకటి ఇది మాత్రం తప్పదు తీసుకో అది కూడా అది అయిపోయి తెచ్చుకుంటా హాయ్ గోపి గారు మీరు వెళ్ళి కూర్చోండి హలో ఏంటి ఒక్కరే ఆ ముగ్గురు అమ్మాయితో మీ పరిచయం ఎంతవరకు వచ్చింది నేహ కోసం బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేశాను భావన కోసం డాన్స్ స్కూల్లో ఒక కుర్రాన్ని జాయిన్ చేశాను సావిత్రిని పరిచయం చేసుకోవడానికి ఒక ప్లాన్ వేశాను అది కాస్త రివర్స్ అయింది అది కూడా మా తాత వల్ల సో చాలా ఫాస్ట్ గానే ఉన్నారు ఉండకపోతే కష్టం కదండి సరే ఇంతకీ ఆ ముగ్గురులో మీకు ఎవరు బెస్ట్ అనిపించారు దిగింది ఇప్పుడే కదా వాళ్ళ మనసులో లోతు తెలుసుకోవడానికి కొంత టైం పడుతుంది టైం అంటే మరీ సంవత్సరాలు తీసుకోకండి వాళ్ళ పేరెంట్స్ కి నేను జవాబు చెప్పాలి అలాగే ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారు ఐ విల్ సీ యు ఆల్ ది బెస్ట్ ఓకే బై అండి